అంతా ఈ రోజే ఆ బంగళకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగళకు ఎందుకు అన్నయ్య చూడు రాజా నేను ఐఎస్ పాస్ అయ్యింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ కన్యా ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానికా నువ్వు రావడానికి వీలేదు నేను వస్తున్నాను మా పెద్దోడు పోయి అన్నాళ్ళో కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకు ఎక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ నేను వస్తాను బామ్మ నేను వస్తాను బామ్మ నేను వస్తా అక్కలేదు ఇక్కడే ఉండమ్మా నీ పంచ రానమ్మా రా మామగారు ఆగది రావాలడు కమన్ రా మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇదేమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు చేయనేరంతరం మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకి వెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ల మీద వేళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో